నీ భర్త బ్రతకాలంటే నీ ప్రాణాలు పోతాయి. సరే, నేను చూసి తీసుకొస్తాను. కృష్ణవేణి చెప్పింది నిజమే. తెలియక తను జంప్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. త్వరగా పదండి.
ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళమని వంశీకి సైగ చేద్దాం శశి. అప్పుడు తను లోపలికి వెళ్తాడు. నును, అలా చేస్తే తనకి దూకాలన్న ఐడియా ఇచ్చినట్టు అవుతుంది. ఏయ్, మీ ఇద్దరి పెళ్లి నేనే చేశాను తెలుసా? మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి, ఓకేనా? నేనేం చిన్నపిల్లనే కాదు, కింద పడితే దెబ్బలు తగులుతాయని నాకు తెలుసు. నాన్న వంశీ, ముందు నువ్వు కిందికెళ్ళు. మయూరి, తీసుకెళ్ళమ్మా. వంశీ, మన ఇద్దరం షటిల్ ఆడదామా? నేను రెడీ. అయితే తొందరగా కమాన్ కమాన్. కృష్ణవేణి, నువ్వెప్పుడు వచ్చావు? నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను మేడం. రత్న, నువ్వు పైకి ఎప్పుడు వచ్చావు? నేను వంశీ బాల్కనీలో ఉంటే చూశాను, మిమ్మల్ని పిలిస్తే పలకలేదు. తనేమో ఎడ్జ్లో ఉన్నాడు, హెచ్చరిద్దామని వచ్చాను. ఈలోపు కృష్ణవేణి వచ్చి లాగేసింది. ఏంటి అలా చూస్తున్నారు? అది కాదు, నువ్వు ఇందాక షటిల్ కాక్ కోసం వెళ్ళావు కదా, ఇటువైపు ఎప్పుడొచ్చా? అదే అత్తయ్య, షటిల్ కాక్ వెతుకుతూ వంశీని చూసి టెన్షన్ గా ఇటొచ్చాను. కృష్ణవేణి, నీతో మాట్లాడాలి. మేడం, నేను కూడా మీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. కృష్ణవేణి, కిందికెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఇక్కడెందుకు? అవునక్క, డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకోవచ్చు, రండి.
నాకు అక్కడ పడింది తీసుకొచ్చాను అక్కడ పెట్టు బామ్మగారు మీరు నిలబడి ఉన్నారు ఇలా రండి కూర్చోండి లేదమ్మా కూర్చుంటే కాళ్ళు తిమిరెక్కుతాయి కాసేపు నిలబడి తర్వాత కూర్చుంటాలే అలాగే బామ్మగారు కృష్ణవేణి ఏదో చెప్పాలన్నా ఆ రెడ్ సారీ పెట్టిందెవరో తెలిసిందా మేడం లేదు కృష్ణవేణి అసలు ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో అంత చిక్కడం లేదు అదొక్కటే కాదు పెయింటింగ్ మీద రెడ్ కలర్ ఎవరు వేశారు ఆ ప్యాక్ ఎవరు విప్పదీశారో ఇవన్నీ కనుక్కోవాలి మేడం మీకు ఇంకా నా మీద అనుమానంగా ఉందా శశిధర్లన్నమాటలు నువ్వు పట్టించుకోవద్దు నాకు నీ మీద నమ్మకం ఉంది కృష్ణవేణి వంశీ చీకటిని చూస్తే వణికిపోతాడు వెళ్దాం పద అలాగే మేడం కృష్ణవేణి అమ్మాను ఒకసారి పిలిచినందుకు 100 సార్లు గుర్తు చేసుకుని నా బిడ్డ అని పండక పిలవలేదు ఆ కృష్ణవేణి ఇంటికి రాగానే ఇదిగో ఈ అలివేణి నువ్వు అమ్మా కృష్ణవేణి అంటూ టపటపా కన్నీళ్లు రాలుస్తూ వెళ్ళి చంకను ఎత్తుకోలేదు చివరికేమైంది నేను డబ్బు కోసమే పెళ్ళాడానని మొహం మీద కొట్టినట్టు మాట్లాడింది అప్పటికైనా మీలో మార్పు వచ్చిందా రాలేదు ఏమ్మా చెప్పిందే చెప్పి ఎందుకే విసిగిస్తావు తింటే గార్లే తినాలి వింటే భారతం వినాలి తిడితే కృష్ణవేణ్ణే తిట్టాలి అది లెక్క మీ కర్మ పొలిమేరల్లోకి వచ్చి అల్లుడు గారు పరువు తీస్తుంటే నీకు చీవ కుట్టినట్టేనా లేదంటే అరే ఆవేశంగా వెళుతున్న అల్లుణ్ణి వట్టేసాపేశావు కదే అల్లుడు గారు కత్తి తీసుకు వెళితే ఆ కృష్ణవేణి ప్రాణభయంతో ఊరు పొలిమేరల్లో పరిగెడుతుంటే అది చూసి ఆనందపడదాం అనుకున్నాను అల్లుడు కోపం పాల పొంగం చేసి నీళ్లు చల్లుండ్లా ఇంతంత కళ్ళు పెట్టుకుని ఇట్టా ఇట్టా పైకి కిందికి కోపంగా చూడడం తప్ప పైసాగు పనికిరావే నువ్వు అరే బిడ్డ జీవితం నాశనం చేస్తున్న కృష్ణవేణ్ణి ఏమి అనద్దంటావేంటే అసలు నువ్వు అలవేణి తల్లివేనా నువ్వు అసలు కడప బిడ్డవేనా నీలో పౌరుషం చచ్చిపోయిందా పెంకిదానా చంద్రకళ ఏందక్క సంగడికి ఎసరు పెట్టినావా పెట్టినానక్క ఆ వేడివేడి ఎసరు నీళ్లు తీసుకురా గొట్టం పెట్టి మమ్మకి నోట్ల పొద్దాం పేగులు కాలి నోట్ల పొగలు రావాలి
నీ ఇంటికి అసరి పెట్టిన కృష్ణవేణి మాత్రం ఏమీ అనవు. నన్ను మాత్రం ఎసరి నీళ్లు పోసి చంపేస్తావా? అంతేలే, నీ పంచను ఉన్నాననేగా చులకనైపోయాను. వెళ్ళిపోతానే కడుపు వెళ్ళిపోతాను. అమ్మా, నీకు దండం పెడతాను. ఆ కృష్ణవేణి గురించి మాత్రం మాట్లాడకు. ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తావు? అల్లుడు గారు ఇంట్లో ఉండమన్నారు. పొద్దున టిఫిన్ మూడు పూట్ల ఓ ముద్ద తిని కృష్ణారామ అనుకోక ఇంట్లో విషయాలు నీకెందుకు? అనవసరంగా అందరినీ కెలగడమెందుకు? ఏమే, నా అల్లుడు పరువు మర్యాదలు చంకలేకపోతుంటే చూస్తూ ఊరికే ఎట్టా ఉండాలి? ఆ కృష్ణవేణి మర్రి చెట్టు లాంటి నా అల్లుణ్ణి ములగ చెట్టుని చేసి అందరి ముందు చీపో అనిపిస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. ఆ కృష్ణవేణి నాశనం అయిపోవాలి, కార్లో వెళుతూ యాక్సిడెంట్ లో చచ్చిపోవాలి, దిక్కుమాలు చావు చావాలి. అమ్మా అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేవే. పెద్దమ్మా, నీ బాధ మాకు అర్థమైనది, కానీ జరిగే వ్యవహారం చూడు. ఏముంది, అలివేణి దారిలోకి వచ్చింది, ఇప్పుడు మీ తోటికోడళ్ళు ఓ మాట మీద ఉండి చావండి. మాటేందమ్మా? ఓసిని అమ్మ కడుపు మాడా, కళ్యాణంతో పెళ్లి విషయమే. పెళ్లికి ఇంకా చాలా రోజులుంది కదే, అప్పుడు చూద్దాంలే. తస్సదియ్యా, సంవత్సరం కానీలే. నా మనవరాలు పెళ్లి కళ్యాణితోనే జరగాలి. ఆ కృష్ణవేణి పెళ్లి కాకుండా ఎలా అడ్డుపడుతుందో మనం చూడాలి. ఏంది అమ్మమ్మా, ఎవరు మాట మీద ఉన్నా లేకపోయినా నేనుంటాను. నువ్వు చెప్పినట్టు నేను కళ్యాణ్నే పెళ్లి చేసుకుంటాను, వాడే నా మగుడు చాలా. ఇది కడప పౌరుషం అంటే. అలాగేనమ్మా, ఎలాగైనా కళ్యాణ్తోనే పెళ్లి చేద్దాం, సరేనా? అమ్మా, పొలిమేరల్లోకి వచ్చి తొడగొడతావా? నేను ఈడ తొడగొడితే ఆ సౌండి కృష్ణవేణి అత్తారిల్లు షేక్ అవ్వాలి. రామచంద్ర, మా అమ్మ ఇంట్లో ఉన్నంతకాలం ఎవరికి ప్రశాంతత ఉండదు. బిడ్డకు ప్రాణం పోస్తే అది ప్రకృతి, అమ్మ బిడ్డ ప్రాణాలు తీస్తే అది వికృతి. అది నీ కళ్ళ ముందే జరగబోతుంది. ప్రపంచంలో తల్లి ఎక్కడైనా బిడ్డ ప్రాణాలు తీస్తుందా? స్వామీజీ కారణం లేకుండా అలా చెప్పరు, జరగబోయే పరిణామాలని ఊహించి చెప్పుంటారు. ఎలాగైనా కృష్ణవేణికి ఈ ఇంట్లో జరుగుతున్న ఘోరాలకు కారణం ఎవరో చెప్పాలి, చెప్పాలి. కృష్ణవేణి, ఓ మై గాడ్, అమ్మయ్యా, తలుపులేశారేంటి బామ్మగారు? అసలు ఏమైంది, అంత టెన్షన్ పడుతున్నారు? చెప్తానమ్మా, ముందు ఆ వాటర్ బాటిల్ ఇవ్వు. బామ్మగారు, మీకేమైంది? ఈ టాబ్లెట్స్ ఏంటి? షుగరు బీపీలు కంట్రోల్ తప్పాయమ్మా, అందుకే ఈ కష్టాలు. సరే, ముందు మీరు వచ్చి కూర్చుని రిలాక్స్ ఇవ్వండి. ముందు నా గుండెల్లో అగ్ని పర్వతాలు దించుకుంటే కానీ
రిలాక్స్ అవ్వలేదు కృష్ణవేణి. మీరు నాకేదో చెప్పాలని అవుట్ హౌస్ దగ్గర నుంచి టెన్షన్ పడుతున్నారు. అసలేంటో చెప్పండి బామ్మగారు. చెప్తానమ్మా చెప్తాను. నేను కూడా చాలా ఇంపార్టెంట్ విషయం రత్నప్రభ మేడంతో చెప్పాలి. వద్దొద్దు వద్దమ్మా. రత్నప్రభకు అసలు చెప్పొద్దమ్మా. కృష్ణవేణి, ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చూసింది నిజం కాదు అబద్ధమని ఒక్కసారి కాదు 100 సార్లు నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. కానీ కళ్ళు నిజం చెప్తాయి. నా 6th sense రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తోందమ్మా. ఈ జమీందారీ వైభవం సర్వనాశనం అయ్యే పరిస్థితులు వచ్చాయమ్మా. ఇంటి దీపమే కారు చిచ్చిలా ఈ ఇంటిని బూడిద చేయాలని చూస్తోంది. భయంగా ఉంది. ప్రాణాలు పోతున్నాయి కృష్ణవేణి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో, అసలు చెప్తే నువ్వు విని తట్టుకుంటావో లేదోనని భయంగా ఉంది కృష్ణవేణి. మామగారు, జరుగుతున్న పరిస్థితులు జరిగిపోయే అనర్థాలు నాకు కొంత తెలుసు. నేను మీలాగే భయంతో ఉన్నాను. కానీ మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పబోయే విషయాలు మన ఇద్దరి మధ్య ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి తెలియకూడదు. అలాగే బామ్మగారు. కృష్ణవేణి, మీ శోభ నన్న రోజు బెడ్రూంలో రెడ్ శారీ పెట్టింది. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. అరే, నేను తీస్తాను మేడం. పర్వాలేదు కృష్ణవేణి, నేను తీసుకుంటాను.